తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా డైరీని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డైరీలో పొందుపరిచిన సమాచారం జర్నలిస్టులకే కాకుండా ప్రభుత్వ అధికారులకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటూ ఈయుడబ్ల్యూజేను అభినందించారు. మీడియాతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. నా రాజకీయ ఎదుగుదలలో మీడియా పాత్ర గణనీయంగా ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ఐజేయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు దాసరి దేవేందర్, జిల్లా కార్యదర్శి ముత్యం, కోశాధికారి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు తడక శ్రీనివాస్, వెమ్లాడ ప్రెస్ క్లబ్ ఫౌండర్ రేగుల దేవేందర్, వెమ్లాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టబాక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర పాత్రికేయ మిత్రులందరికీ, సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మేము గౌరవ ప్రభుత్వ విప్ గారికి, మన వేములవాడకు సంబంధించి, జిల్లాకు సంబంధించి మన జర్నలిస్టు మిత్రుల కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్న వాటిపై వాటి పరిష్కారం మీద దృష్టి సారించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సుదీర్ఘకాలంగా, సుమారు 2 దశాబ్దాల కాలానికి పైగా పత్రికా రంగంలో పనిచేస్తున్న, మీడియా రంగంలో పనిచేస్తున్న మిత్రులకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు, వసతులు కల్పించలేక పోయిన సందర్భాలు ఉన్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సమస్యలు ఇంకా పెరిగినాయి కానీ తగ్గలేదు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన సందర్భంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని, వీటిని సంపూర్ణంగా వివరంగా లెటర్ రూపంలో వారికి అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో టీయుడబ్ల్యూజే జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సంబంధించిన సభ్యులు, అదేవిధంగా ఈ సంఘంలో సభ్యులుగా పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు నా చేతుల మీదుగా డైరీని ఆవిష్కరింపజేయడం ఆనందదాయకంగా ఉంది. ఈ డైరీ ఉపయోగపడే విధంగా అంటే అధికారులకు సంబంధించిన సమాచారం కానీ ప్రతి నిత్యం పత్రికేయుల పాత్ర ఎంతో ఉందని అనడంలో అతిశయోక్తి లేదు. నేను గర్వపడతాను. అనేక సందర్భాల్లో కూడా పత్రికేయుల సహకారం సంపూర్ణంగా అందడం వలన ఈరోజు ఈ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వం మధ్యలో బాధ్యత ఉండే క్రమంలో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ 6 సంవత్సరాలు నేను నా రాజకీయ మొత్తం జీవితంలో 6 సంవత్సరాలు అధికార పార్టీలు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు ఇతర సమయం